పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై తప్పు ఒప్పుకోకుండా ప్రభుత్వాన్ని నాయకులను తిడుతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ మోస్తా రైతు వేదికలో రైతేరాజు సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు. 3 గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ 3 పంటలకు కరెంటు ఇస్తున్న కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రైతులు చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. ఉచిత కరెంటు ఎందుకు అన్న రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల క్లస్టర్ రైతు వేదికలో ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఆల్వాలపురం రైతు వేదికలో రైతులతో కలిసి కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ రైతు యుద్ద వేదికలో పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ హాజరయ్యారు. విధి విధానాలు లేకుండా కుమ్ములాటల కాంగ్రెస్ తీరుపై చర్చ జరగాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. భూములు కబ్జా చేయడం తప్పితే సొంతంగా పంట పండించి ఒడ్డు మీద కూర్చుంటే కష్టపడి పంట పండించేది ఉందామనే కులం లేదు. రైతుల కష్టాలు తెలుసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టు వాడు 3 ఎకరాలు 3 గంటలు ఇస్తారట, సరిపోతా 3 గంటలు? మరి అటువంటి వారికి మనం సరైన గుణపాఠం బుద్ధి చెప్పాలి. ఓరి పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒకదే 3 గంటలు ఇచ్చారు, ఏడ్చుకుంటూ 6 గంటలు ఇచ్చారు. ఇప్పుడు కూడా 3 గంటలు మళ్ళీ ఇస్తా అంటే రైతులకు దోషం కావాలి, పరిస్థితి ఏం కావాలి?